భారతదేశ వ్యాప్తంగా ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో ట్రస్ట్ అక్కడ ఏదైతే రామోదయం మగ్గమ ట్రస్ట్ ఆ ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలమ్మ ఇవి ఇవి 22 వరకు మీరు ఇట్లనే పూజా మందిరాన్ని భద్రపరచండి, అప్పటి వరకు వాడకండి. 22 రోజున అక్కడ ప్రతిష్ట జరుగుతుంది. 11 నుంచి 1 వరకు మీరు ఆశీర్వదించుకొని మీ చిన్నవాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇవి కొన్ని ఇంకొన్ని మీరు వృద్ధి కూడా చేసుకోవచ్చు. బియ్యంలో పసుపు నెయ్యితో కలిపి తను వృద్ధి చేసుకొని పుణ్య కార్యక్రమాలు అప్పుడు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇంకా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ మంచి కార్యక్రమాలు ఎప్పుడు మీరు అక్షింతలన్నీ తరగని అన్నట్టు మాకు 22 తారీఖు వరకు పూజా మందిర్లు ఎక్కడ వస్తుంది 22 వరకు పూజా మందిర్లు పెట్టారు. దీపాలకు ఎట్లయితే దీపాలు పెట్టుకుంటాం అట్లనే ఇంటి చుట్టూతో దీపాలు పెట్టి మంచి దివ్య దీపావళిగా పండుగ జరుపుకొని 23 నుంచి ప్రతి మంచి నాన్నగారు తనని ఎత్తి మీద వేసుకొని మీ అందరూ మిమ్మల్ని కూడా ఆశీర్వదించేటట్టు తమ్ముళ్ళని ఆశీర్వదించేటట్టు అక్షింతలు వినియోగించి ఇవి వెంకటరాజరెడ్డి గారు కూడా రాజరెడ్డి గారు అండ్ రాయకర్ ఎయిట్ మెంబర్ డాక్టర్ టి జగిత్యాల అపార్ట్మెంట్ లో వినాయకటువంటి పట్ల సంస్కృతి ఇచ్చింది మనమే. అదే అదే బాగుంది చాలా అద్భుతంగా 108 భోగాలు నైవేద్యం శాస్త్ర కలిశ అన్ని దీపాలంకరణ సంతోషం అమలు పెద్ద ఆశీర్వాదం జై శ్రీ ఆశీర్వచనం కొరకు ఆశీర్వచనం కొరకు అన్న ఇంట్లో చెప్పండి పూజింపబడ్డాయ సాయంత్రం కూడా మీరు ఇంట్లో మన దీపావళి ఎక్కడైతే దీపాలు వేసుకోవాలి దీపాలు అలాగే ఇళ్ళంతా దీపావళిగా పండుగ జరుగుతుంది. ఇళ్ళ మూడు నుంచి ఇది మంచి మీరు ఫస్ట్ ఇంటి పెద్దవాళ్ళు తను తన ఆశ్రయించి పుట్టినరోజు తినే కార్యక్రమాలు అప్పుడు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏదైనా గృహప్రవేశం చేసుకునే మంచి మంచి కార్యక్రమాలు మనం జరిగించడం కూడా వినియోగించవచ్చు అన్నమాట. అట్లా వీటిని వాడండి.